మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఫ్యాన్ని ఊడతీసి అందులోని భాగాలని ఎలా అనుసంధానం చేశారో చూద్దాం. ఫ్యాన్కు ఉన్నటువంటి ఈ రాడ్కి మరియు ఫ్యాన్ యొక్క బాడీకి మధ్యలో బేరింగ్లు అనుసంధానమై ఉన్నాయి. దాని కారణంగా ఫ్యాన్ యొక్క బాడీ గుండ్రంగా తిరగడానికి వీలవుతుంది. ఫ్యాన్కు ఉన్నటువంటి ఈ స్క్రూస్ని తీసివేసినట్టయితే అది రెండుగా విడిపోతుంది. ఫ్యాన్ కింది భాగంలో గుండ్రని లోహం ఉంది మరియు మధ్యలో బేరింగ్ ఉంది. ఫ్యాన్కు ఉన్నటువంటి మెటల్ రాడ్ బేరింగ్కి మధ్యలో ఉంటుంది. ఇదే విధంగా పైభాగంలో కూడా ఒక బేరింగ్ ఉంటుంది. దాని కారణంగా ఇది గుండ్రంగా తిరగడానికి వీలవుతుంది. ఈ లోహపు రాడ్కు అంటుకొని మెటల్ కోర్ ఉంది. ఈ మెటల్ కోర్కి స్టార్టింగ్ మరియు రన్నింగ్ వైండింగ్స్ ఉన్నాయి. స్టార్టింగ్ లేదా రన్నింగ్ వైండింగ్స్ని సన్నని ఒకే రాగి తీగతోటి చుడతారు. దీన్నే మ్యాగ్నెటిక్ కాపర్ కేబుల్ అంటారు. ఈ మెటల్ కోర్ని గమనించినట్టయితే ఇది ఒకే లోహం కాదు. ఇన్సులేటెడ్ కోటింగ్ వేసినటువంటి సన్నని మెటల్ ప్లేట్లని ఒకదానితోటి ఒకటి కలపడం ద్వారా ఈ కోర్ ఏర్పడుతుంది. ఇలా చేయడం వల్ల ఇందులో అయస్కాంత క్షేత్రం మాత్రమే ఏర్పడుతుంది, విద్యుత్ ప్రవాహం ఏర్పడదు. ఈ స్టార్టింగ్ మరియు రన్నింగ్ వైండింగ్స్ యొక్క చివరలకి వైర్లని కలుపుతారు. ఆ వైర్లే ఫ్యాన్కున్నటువంటి రాడ్ మధ్యలో నుంచి బయటికి వస్తాయి. ఇందులో గమనించినట్టయితే మొత్తం మూడు వైర్లు రాడ్లో నుంచి బయటికి వచ్చాయి. అవే రెడ్, బ్లాక్, ఎల్లో. వాటిని ఎలా కలుపుతారో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక స్టార్టింగ్ వైండింగ్ అనుకుందాం, ఇది రన్నింగ్ వైండింగ్ అనుకుందాం. స్టార్టింగ్ వైండింగ్కి రెండు చివర్లు మరియు రన్నింగ్ వైండింగ్కి రెండు చివర్లు ఉన్నాయి. స్టార్టింగ్ వైండింగ్లోని ఒక చివరిని మరియు రన్నింగ్ వైండింగ్లోని ఇంకొక చివరిని కలుపుతారు. దీని నుంచి ఒక వైర్ వస్తుంది, ఇదే కామన్ వైర్. మిగిలినవి రెండు చివర్లు, వీటి నుంచి రెండు వైర్లు వస్తాయి. ఇవే ఫ్యాన్ రాడ్లో నుంచి బయటికి వచ్చేటటువంటి మొత్తం మూడు వైర్లు. ఈ కామన్ వైర్ని ఏసి విద్యుత్కి ఒకవైపు మరియు రన్నింగ్ వైండింగ్ యొక్క రెండవ చివరిని రెండవ వైపుకి కలుపుతారు. స్టార్టింగ్ వైండింగ్కి ఒక కెపాసిటర్ని కలిపి ఆ కెపాసిటర్ యొక్క రెండవ చివరిని విద్యుత్కి కలుపుతారు. ఇక్కడ చూపించినటువంటి ఈ గ్రీన్ వైర్లే కెపాసిటర్ నుంచి వచ్చేటువంటి వైర్లు. ఇప్పుడు చూసినట్టయితే మనకి ఇక్కడ మూడు వైర్లు ఉన్నాయి. ఈ మూడు వైర్లో పై వైర్కి మరియు కింది వైర్కి విద్యుత్ని కలుపుతారు. ఫ్యాన్ బాడీ యొక్క కింది భాగంలో ఉన్నటువంటి ఈ గుండ్రని లోహాన్ని గమనించినట్టయితే ఇది కూడా ఇన్సులేటెడ్ కోటింగ్ చేసినటువంటి చిన్న చిన్న మెటల్ ప్లేట్లతోటి తయారు చేస్తారు. దీని మధ్యలో స్టార్టింగ్ మరియు రన్నింగ్ వైండింగ్స్ ఉంటాయి. దానికి ఏసీ విద్యుత్ ఇస్తాం కాబట్టి అందులో అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఎలక్ట్రోమ్యాగ్నెట్ ఇండక్షన్ కారణంగా ఈ గుండ్రని రింగ్లో కూడా అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఈ రెండు అయస్కాంత క్షేత్రాల మధ్య ఆకర్షణ వికర్షణ కారణంగా ఫ్యాన్ గుండ్రంగా తిరుగుతుంది. ఇవన్నీ ఫ్యాన్ యొక్క భాగాలు మరియు వాటి అనుసంధానం గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కమెంట్ ద్వారా తెలియపరచండి. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.